시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీ గొడవ జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ప్రస్తుతం గొడవ తగ్గిందా, సద్దుమణిగిందా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి హరికృష్ణ? వినలా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇటు హాత్ సే హాత్ జోడో యాత్ర అయితే కొనసాగుతుంది. ముందుగా ఇటు సింగరేణి ఫైరింగ్ లైన్ గని వద్ద కూడా ఇటు కార్మికులతో పాటు ఇటు గేట్ మీటింగ్ అయితే నిర్వహించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే అక్కడి నుండి పాదయాత్ర అయితే మొదలు కానుంది. నేరుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అయితే అంబేద్కర్ సెంటర్ వద్దకు అయితే పాదయాత్ర చేరుకుంటుంది. అయితే అక్కడే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అంతా కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్నర్ మీటింగ్ సంబంధించి కూడా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోకి అయితే ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు భారీ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అయితే మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే గత 2 ఏదైతే ఇటు ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టవద్దు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టద్దంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అడ్డుకున్నారు. అయితే ఈ అడ్డుకున్న నేపథ్యంలో అయితే ఇరువురికి మధ్య అయితే తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పిడుగుద్దులు గుద్దుకున్నారు. ఎక్కువ పెద్ద సంఖ్యలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ సెంటర్ వద్ద చేరుకొని కూడా ఒకరినొకరు పిడుగుద్దులతో పాటు తోపులాట చోటు చేసుకున్న నేపథ్యంలో అయితే పోలీసులు దీన్ని అదుపులోకి తెచ్చేందుకు అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి మీద లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు డమ్డమ్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ గుండెల్లారా కబర్దార్ అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఈ అంబేద్కర్ సెంటర్ వద్ద కూడా కూర్చొని కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త అయితే పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దాదాపుగా కొద్ది సేపటి వరకు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు అయితే ఇటు సెల్ టవర్ ఎక్కిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తను అయితే దింపే ప్రయత్నం చేశారు. ఇరువురు అందరినీ కూడా అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా సాయంత్రం పూట ఏదైతే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద అయితే కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయని
నేపథ్యంలో అయితే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితంగా ఇప్పటికే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గంటల సత్యనారాయణ కూడా ఇటు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు కూడా ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఒక నోటీసులు విలుద్ధి పత్రాన్ని అందజేశారు. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇటు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్న నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలు తొలగించి ఆ స్థానంలో మాకు ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా గత 2 రోజుల క్రితమే గంటల సత్యనారాయణ కోరిన నేపథ్యంలో అయితే ఇప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు అయితే స్పందించలేని నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే అక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ విధంగా రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. పాలకవర్గం అంతా బాగాలేదండి, ఒక్క రోజు కూడా ఉండలేదు మా ఫ్లెక్సీలు. అయినా మేము సహకరించినాం, 22 తారీఖు పెట్టాల్సిన మీటింగ్ లో పోస్ట్ పోన్ చేసుకొని 28 తారీఖు పెట్టినాం. మేము వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తలేరు ఒకరు కూడా. కానీ మున్సిపల్ స్టాఫ్ పరంగా వైస్ చైర్మన్ గారు ఉండి ఇక్కడ దగ్గర అంటాడు, ఎందుకంటే మున్సిపల్ స్టాఫ్ పరంగా 1 వీక్ కంటే ఎక్కువ ఫ్లెక్సీ ఉండదు, 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. కావాల్సుకొని వచ్చి వాళ్ళ వర్గాన్ని తీసుకోవాలి, ఇక్కడ మిమ్మల్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైన చర్య కాదు. రాబోయే రోజులలో మీ మీటింగ్లు బాగా ఉన్నాయి, ఖచ్చితంగా మమ్మల్ని కనుక డిస్టర్బెన్స్ చేస్తే ఒక్క మీటింగ్ కూడా ఇక్కడ భూపాలపల్లి సెంటర్లో ఈ జిల్లాలో పెట్టనియమ్. టీఆర్ఎస్ మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా అడ్డుకునే ప్రయత్నం 100% చేస్తాం. మున్సిపల్ పాలకవర్గం అంతా బాగాలేదు, ఒక రోజు కూడా ఉండలేదు మా ఫ్లెక్సీలు. అయినా మేము సహకరించినాం, 22 తారీఖు పెట్టాల్సిన మీటింగ్ లో పోస్ట్ పోన్ చేసుకొని 28 తారీఖు పెట్టినాం. మేము వాళ్ళకి సహకరిస్తారా, వాళ్ళు మాకు సహకరిస్తలేరు ఒకరు కూడా. కానీ మున్సిపల్ స్టాఫ్ పరంగా వైస్ చైర్మన్ గారు ఉండి ఇక్కడ దగ్గర అంటాడు, ఎందుకంటే మున్సిపల్ స్టాఫ్ పరంగా 1 వీక్ కంటే ఎక్కువ ఫ్లెక్సీ ఉండదు, 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. కావాల్సుకొని వచ్చి వాళ్ళ వర్గాన్ని తీసుకోవాలి, ఇక్కడ మిమ్మల్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది సరైన చర్య కాదు. రాబోయే రోజులలో మీ మీటింగ్లు బాగున్నాయి, ఖచ్చితంగా మమ్మల్ని కనుక డిస్టర్బెన్స్ చేస్తే ఒక్క మీటింగ్ కూడా ఇక్కడ భూపాలపల్లి సెంటర్లో ఈ జిల్లాలో పెట్టని టీఆర్ఎస్ మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా అడ్డుకునే ప్రయత్నం 100% చేస్తాం. మున్సిపల్ పాలకవర్గం అంతా బాగాలేదు, ఒక్క రోజు కూడా ఉండలేదు మా ఫ్లెక్సీలు. అయినా మేము సహకరించినాం, 22 తారీఖు పెట్టాల్సిన మీటింగ్ లో పోస్ట్ పోన్ చేసుకొని 28 తారీఖు పెట్టినాం. మేము వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తలేరు ఒకరు కూడా.